ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు. ఇంతకీ అబ్బాయి ఎవరో వడ్డాది పాపమ్మ గారని ఎల్ఐసిలో పనిచేస్తుంటారు వారి అబ్బాయి. బీకాం చదివాడు, కుర్రాడు గోటంలో ఉంటాడు. ఇక కుకింగ్ హౌస్ కీపింగ్ లో బెస్ట్, కుట్లు అల్లికల్లో ఫస్ట్. ఇక వీణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేదా శంకరాభరణం అంత గొప్పగా వాయించేస్తాడు. కుర్రాడు చేతో మాగాయ పచ్చడి పెట్టాడంటే 3 సంవత్సరాలైనా భూజట అంత గొప్పగా పెట్టేస్తాడు. కట్నాలు కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు. ఏమంటారు? లెక్కర్లో నిక్కరు. అలాంటి కుర్రాడైతే మనకి అన్ని విధాలు అనువుగా ఉంటాడు. ఏమంటారండి? అయితే ఈ సంబంధం ఖాయం చేసేమంటారా? లేదు. అదేమిటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకున్నా, శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే. షట్ అప్. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎవరితో శోభనం చేసుకోవాలో నిర్ణయించాల్సింది నేను. క్షమించు మమ్మీ, నేను అబ్బాయికి మాట ఇచ్చాను, ఆడిన మాట తప్పను. తప్పు? తప్పను. తప్పు? తప్పను. అమ్మాయి పెద్దంతరం చిన్నంతరం లేకుండా కత్తిలో సుత్తులాగా అమ్మగారిని ఎదిరిస్తావా? ఈ విషయంలో నా మాట వినకపోతే ఎవరినైనా ఎదిరిస్తాను. ఒక్కగానొక్క ఆడపిల్ల, అది ముచ్చట పడుతుంది కదా. పోనీ, అది కోరుకున్న ప్రకారమే ఆ కుర్రాడితో. ఆడవాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకు. చూడు, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంట్లో ఉండాలన్నా నేను చెప్పిన వాడిని నువ్వు చేసుకోవాలి. లేకపోతే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కనివ్వను. నీ గవ్వలు నీ దగ్గరే ఉంచుకో. నాకు అసలు తల్లే పుట్టలేదనుకుంటాను. ఒకవేళ పుట్టినా పురిట్లోనే చచ్చిపోయింది అనుకుంటాను. నేను ఈ గడప దాటుతున్నాను. ఆగు. ఏమండి? ఏమండి? అమ్మోసేసా? నిజంగానే దాటుతున్నావా? నిజంగానే దాటుతున్నాను. పిచ్చి మొహం, నిన్ను టెస్ట్ చేయడానికి ఈ డైలాగ్స్ అన్ని కొట్టానే. అన్ని జరదలు సరదా మాట్లే. నిజమా మమ్మీ? ప్రామిస్. లేదండి, తాళ్ళగట్టే ఉంది. ఇంతకీ ఎవరే లవరు? ఎదురింటి ఆనందం గారి తమ్ముడు. అయితే వెరీ గుడ్, అమ్మాయి గారికి మీకు ఓకే కనుక నేను వెళ్ళి మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేసేస్తా. పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సింది. పంతులయ్యవు నువ్వు తయారయ్యావేంట్రా బాబో? మా ఆవిడ గారు తద్రానికి వెళ్ళారండి. చిన్న కార్యం కదా, నన్ను ఇక్కడ తగలమన్నారండి. అయితే పెళ్లి కొడుకుని రమ్మని రా బాబో. అమ్మాయి ఆటి నాసిన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్రెట్స్ లో కలిపేసుకోండి. కాదలా కోత, కలుపుకుంటాం కలుపుకుంటాం. కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు. ఏం బాబు, వంట వరకు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూడా ఉండాడంటే తొక్కలో గుమగుమగుములు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు, మీ తమ్ముణ్ణి. వచ్చండి. కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకేట రాదండి. మాతండ్రే మాతండ్రే. ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ఏది, ఒక పాట పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది. అందరూ పొగిడే నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, నిర్మా. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ స్టోన్. నాకు ఇంకో పాట కూడా వచ్చు. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది. ఇంకో పాట కూడా ఇంక చాలు. మరి కట్నకానుకలు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టుండేవాళ్ళం. ఇప్పుడు ఆడది పిల్లని సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి? పొత్తిలో పత్తి
అదేమట మామగారు వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంట అమ్మాయిదేగా మరి నగలు అవి ఓ బంగారు మల్తాడు పిండి చెంబు ఇత్తడి పళ్ళం ఓ హెచ్చంటి వాచ్ అంతేనా కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు ఓ ఉషా కుట్టు మిషన్ కరెంట్ ఇస్త్రీ పెట్టే ఓ మర్త మంచం రెండు జాడీల ఆవకాయ పచ్చడి ఓ డబ్బాడు ఊరపిరపకాయలు ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి మరి మా వారికి మగపడుచు లాంచనాలు అర్ధనూట పదహారులు రెండు ప్యాంట్లు రెండు చొక్కాలు రెండు లోచెడ్డీలు రెండు జబ్బల పన్నీళ్లు ఓ కరింపీడి కట్ట రెండు అక్కిపెట్టెలు ఇక చాలు థ్యాంక్స్ అంతా బానే ఉంది ఇంకా మంగళ వాయిద్యాలే చలాకీగా ఉండే నిన్ను గాడిద మీద బూడిద గుబుడుకాయల నేను ఇలా చూడాల్సి వస్తుందని ఏ నాడు అనుకోలేదు పారు చెయ్యి తీసే సావతలకి వెళ్ళు లోకులు పలు కాకులు మన ఇద్దరిని ఇలా చూశారంటే మన ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందనుకుంటారు అనుకుంటారు అది నిజమే అది నిజమే అన్నయ్య గారు జుబ్బా బాగుంది ఎలా ఇచ్చారు పెళ్లిలోకి వెళ్ళి ఎలా ఇస్తారు కొలిచి ఓహో నేను తూచిచ్చారేమో అనుకున్నాను లేండి వేలు వాడి వదిలేసిన గోసుకోట్ల మొహం ఈడును ఎటకరం ఒకటి ఇదిగో మగంగలు ముహూర్త టైం కమింగ్ మ్యారేజ్ పడుకుని ప్రవేశపెట్టండి ఎడంకాలు గుంతలో ముసలమ్మాయన మహ సంతలో సీతమ్మాయన మహ గుంతలో గురవమ్మాయన మహ నాకు అప్పటికైనా ఇచ్చేనాయనా అది ఇంత ఆలస్యం అవుతోంది పెళ్ళిళ్ళెవడు కనిపెట్టాడురా బాబో బి అండి ఇస్ కమింగ్ భజన్ త్రీలో ప్లీజ్ సౌండ్ అది కళ బాబు గారు తమ్ముడు గారు శోభనానికి టైం అయిపోయింది రండి ఇదిగో అబ్బాయి అమ్మాయి చెయ్యి వేయగానే జావగా అరిపోయి మరీ ముడుచుకుపోకు మీరు మరీ చూడవచ్చు అన్నయ్య గారు ఈ కాలం అబ్బాయికి మనం వేరే చెప్పాలా ఏమిటి నీలం సినిమాలు చూసి అన్ని బాగా నేర్చేసుకుంటున్నారు ఇదిగో అబ్బాయి వారం దొరకకుండా వాంతులు చేసుకోవాలి వెళ్ళు శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు ఆ రోజే చెప్పాను నీ మెళ్ళో తాళి కడతానని నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని గుర్తుందా ఉంది ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో నువ్వంటే ఏమిటో తెలిసింది మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు ఇంకా తెలుసుకునేదేముంది ఇవాళ్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర పన్నెల్లో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు సవాట దద్దమ్మ అంటారు ఓ సిచ్చవట దద్దమ్మ ఓడింది నేను కాదే నువ్వు ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది తెలుగు అర్థం కలదా ఓ సిన కాలిప్తావరా ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు అదే నీ జంబలకడి పంబ నేను తాగలా తాగినట్టు నటించా అంతే నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా ఇది ఆడదారి మెడలో ఉంటేనే తాళి మగవాడి మెడలో ఉంటే ఎగతాళి నేను తాళి తాళిగానే గౌరవిస్తాను అమ్మయ్యా ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే నేను నీ మగుణ్ణి చెప్పు 24వ తారీఖు ఏమిటి ఆ నీళ్ళేమిటి చెంపలకుడు పంపేమిటి ఈ మూడింటితో నీకు లింక్ ఏమిటి చెప్పు చెప్పను చెప్పాలి నిన్ను మగుడినే కాదు కదా పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పు నేను చచ్చినా చెప్పను చూడు నువ్వు
వీర కంచు అయితే నేను మహావీర కంచని చెప్పు నువ్వేం చేసినా సరే నేను చెప్పను ఈ పొగరే నాకు మగాళ్ళంటే అసహ్యం కలిగేలా చేసింది ఈ అహంకారమే మగ పురుగుల్ని కాలు కింద నలిపేయాలనిపించేలా చేసింది రహస్యం చెప్పకపోతే నీ బతుకు నాశనం చేస్తా సాటి ఆడవాళ్ళ కోసం నా బతుకు బలైపోయినా పర్వాలేదు మా ఆవిడకి ఎలా ఉంది అక్క మరేం పర్వాలేదు షీ విల్ బి ఆల్ రైట్ అనేగా మీరు చెప్పబోయేది మీకెలా తెలుసు ఎన్ని సినిమాల్లో చూడలేదు మా ఆవిడ స్పృహలోకి వచ్చింది అక్క ఒక గంటలో వచ్చేస్తుంది నో నో రెండు రోజుల వరకు తన స్పృహలోకి రావడానికి అదంతే ఒక చిన్న కోమడ్రామా ఆడి దాన్ని పందేళ్ళ ముందుకు పంపించాలి రాగులు నువ్వు అర్జెంటుగా వెళ్ళి వార్డ్ డైరెక్టర్ని మేకప్ మ్యాన్ని టైలర్ని తీసుకురా గెటప్లు మార్చాలి ఓకే అమ్మగారు ఈ కుప్ప కూలిపోవడాలు ఏంటి అమ్మగారు శుభవాని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద కుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ముండడు తయారు వెధవ తెగును వెధవ చెగును అని ఇలాంటి తలచెడ్డ వెధవులు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు పదండి ఇంకా చూస్తారే పదండి ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా మీకు అన్నిటికీ తొందరే 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులం ముహూర్తం పెట్టి తెచ్చింది దేవలాలిగా దేవలే గాని ఏకి సావు కర్మ కర్మ ఎక్కేవలేదని దిగుతావు ఏమైందండి బందండి అడు చూచావు దరిద్ర పొడి చక్రం ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమస్తావు రా లోపలికి ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తే ఆవచ్చుగా ఈ విధికి పేడ వెరగడయ్యేది కనక మహాలక్ష్మి కాపాడతాలి బదండి బదండి శుభం ఇంకేం శుభం మైదారు శుభం ఏమయ్యా పెళ్ళంది వచ్చిన వెధం ఉండడివి ఇంట్లో పడి ఆడవక వీధిని పడి ఆడవడు ఎందుకు ఈ కాలనీకి ఏళ్ళ నెలలో దాపరించాడు సీతారాధ అనుకుంటూ ఇంట్లో కాలక్షేపం చేసుకోగలి విధులు పట్టం దగ్గరికి ఏముంది వయసు ఇంకా ఉందిగా ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు ఇంతోటి సినిమాకి వాళ్ళ పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి ఆగండి మీరు మగవాళ్ళ పగవాళ్ళ పశువుల శిశువుల పురుషుల పురుగుల మీరు మగవాళ్ళ ఉండి సాటి మగాణ్ణి వీటల్లాంటి సూటి పోటీ బాటలతో చోట్లు పొడుస్తారా పొడుస్తారా అతని భార్య చనిపోవడం అతని తప్ప తప్ప వెదవం ఉండడావుడు అతని తప్ప తప్ప రేపు మీ పిల్లలు కూడా చేస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి తెలుసుకోండి నీ మెళ్ళ తాళి ఇంట్లో ఆలి లేదనేగా వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి ఉంటాయి ఆరు వద్దు పారు వద్దు భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు ఈ తొక్కలో గుండెకి లేదు పారు లేదు పారు లేదు ఆపండి మీ తొక్కలో కబుర్లు వంచు తల చదవండి మంత్రాలు ఇప్పుడే సత్యభామాయన ఓం పద్మావతి ఓం గౌరీ గంగాయన అమ్మగారు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు ఇప్పుడు చెప్పండి రా వీడు పుణ్య పురుషుడా కాదా కాదా దీర్ఘ సుమంగుడా కాదా కాదా నిత్య సుమంగుడా కాదా కాదా అది అది పద నీకు తోడుగా నీ పిల్లలకు నీడగా కొండంత అండగా నేనుంటాను నేనుంటాను పద పదా